ఓం శాంతి. డేట్ 30/6/2018. ఉదయము మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనం. మధురమైన పిల్లలారా, హృదయపూర్వకంగా మనసులో బాబా బాబా అంటూ ఉంటే అపారమైన సంతోషము ఉంటుంది. ఇది నోటి ద్వారా పైకి అనే మాట కాదు, లోపల అంతరంగికముగా చింతన జరుగుతూ ఉంటే సర్వ కలహ క్లేశాలు సమాప్తమైపోతాయి. ప్రశ్న: బాబా, నా మనసు తికమక పడుతుంది, చిక్కుగా జడిగా ఉంటుంది. చాలామంది పిల్లలు అంటారు, కనుక బాబా వారికి ఏ శిక్షణనిస్తూ ఖుషీగా ఉండేందుకు యుక్తులు తెలుపుతారు? జవాబు: బాబా చెప్తున్నారు, పిల్లలు నా మనసు తికమక పడుతోంది, బేజారవుతోంది అని ఈ మాట అనడమే తప్పు. తండ్రి నుండి బుద్ధి యోగము తెగిపోయినప్పుడు బుద్ధి అన్ని వైపులా పరిగెడుతుంది, ఉదాసీనత వస్తుంది. కావున బాబా యుక్తి తెలుపుచున్నారు. మీ స్మృతి చార్టు ఉంచండి, లోపల బాబా బాబా అని స్మృతి చేస్తూ ఉండండి. ప్రతి విషయంలో శ్రీమతము తీసుకుని అనుసరిస్తూ ఉంటే చిక్కులన్నీ సమాప్తమైపోతాయి. పాట: ఓ బన్వారి, నీ నామమే నా జీవితానికి ఆధారము. ఓం శాంతి. నిరాకార పిల్లలకు నిరాకార భగవాను వాచ. నిరాకార భగవాను వాచ ఎవరి ద్వారా? అప్పుగా తీసుకున్న ఈ శరీరము ద్వారా. నిరాకార పరమపిత పరమాత్మకు శారీరక పేరు ఏదీ లేదని తెలుపబడింది. మిగిలిన మానవ మాతృలందరికీ వారి శరీరాలకు పేర్లుంటాయి, ఆ పేరుతోనే పిలుస్తారు. ఇచ్చట నిరాకార తండ్రి నిరాకార పిల్లలకు చెప్తున్నారు, ఈ శరీరాన్ని మర్చిపోండి, ఆత్మలైన మీరు ఈ శరీరాలను వదిలి నా వద్దకు రావాలి. ఇక మీదట మీరు ఈ మృత్యులోకంలో జన్మ తీసుకోరాదు, ఆ లౌకిక తల్లిదండ్రులు శారీరక సంబంధంలోకి తీసుకొస్తారు. వీరు మీకు ఫలానా ఫలానా అవుతారు అని తెలుపుతారు. పారలౌకిక తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడను, నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు. మీరు కూడా నిరాకార ఆత్మలే, ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. మీకు మీ శరీరం ఉంది, ఇప్పుడు నేనుండే ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, నేను ఆత్మలైన మీ నిరాకార తండ్రిని. బాబా బాబా అను పదము అంటూ ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, నా మనస్సు అలజడిగా ఉంది, చిక్కుగా ఉంది, మనస్సుకు సంతోషం లేదు అని అంటారు. అరే, మనసు అనే పదమును ఎందుకు వాడతారు? బాబా మనలను ఎందుకు మర్చిపోతారు? మనలను స్వర్గానికి అర్హులుగా తయారు చేయు బాబాను మనము ఎందుకు మర్చిపోతాము? శరీర భావమును వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు వాపసు ఇంటికి రావాలి, కావున నన్ను స్మృతి చేయండి. నిరాకార బాబా నిరాకార ఆత్మలతో చెప్తున్నారు, బాబా బాబా అంటూ ఉండండి. మీ తండ్రి కానీ తల్లి గుప్తంగా ఉంది, తండ్రితో పాటు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తండ్రి వీరి ద్వారా ముఖవంశావళిని తయారు చేస్తారని, అందుకే వారిని తండ్రి అని అంటారని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అయితే తల్లి ఎక్కడా? జగదంబను తల్లి అని అనరు. జగదంబ కేవలం సంభాళించేందుకు నిమిత్తమై ఉంది, ఇతడు పురుషుడైనందున సంభాళించలేడు, అందుకే జగదంబ ఉంది. ఆమె కూడా తల్లి, ఈ బ్రహ్మని. బ్రహ్మ పెద్ద అమ్మ, వీరంతా బ్రహ్మ కుమార కుమారీలు, వారు మాతాపిత అని అంటారు. కావున ఈ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, ఇది సాధు సన్యాసుల కార్యము కాదు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు, మాయారావణుడు నరకాన్ని చేయడం ప్రారంభిస్తాడు. తండ్రి సుఖము ఇస్తారు, మాయా దుఃఖమునిస్తుంది. ఇది సుఖదుఖాల ఆట. ఇది కూడా భారతదేశం కొరకే. భారతదేశము వజ్ర సమానంగా ఉండేది, ఇప్పుడు కూర్చొని తయారు చేసినవి. ఇది ఎడారిలోని నీరు వంటి రాజ్యము. రాజ్యము లభించిందంటే ఇంకా ఎక్కువ దుఃఖితులుగా అవుతూ ఉంటారు. బ్రిటిష్ ప్రభుత్వ సమయంలో ఇంత ఎక్కువ దుఃఖము లేదు, అన్నీ చాలా చౌకగా ఉండేవి. ఇప్పుడైతే ప్రతి వస్తువు ఎంతో ఖరీదైపోయింది,
కరువు కాటకాలు, రోకటిలావు, వర్షము, భూకంపాలు మొదలైనవన్నీ వస్తాయి. మానవులు నీటి కొరకు తనకల్లాడతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ తనువు, మనస్సు, ధనములను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో స్వాహ చేస్తారు, తండ్రికి సహాయం చేస్తారు. బాబా మళ్ళీ సర్వశక్తివంతమైన ప్రభుత్వము, ఒకే రాజ్యమును స్థాపిస్తారు. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు మ్రోగనున్నాయి. ఏ వినాశనమైతే మీరు సాక్షాత్కారంలో చూశారో అది ఈ కనులతో ప్రాక్టికల్గా చూస్తారు. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు బాబా పిల్లలు కావున బాబా బాబా అంటూ ఉండండి. మనసు తికమక పడుతుంది, మనసుకు సంతోషం లేదు అని అంటారు. ఈ మనసు అనే పదాన్ని తొలగించండి. బాబాను స్మృతి చేయకుంటే సంతోషం ఎలా కలుగుతుంది? స్వయం ఎవరో తెలియని కారణంగా దుఃఖితులుగా అవుతున్నారు. మీరు మనస్సు అనే పదము ఎందుకు అంటారు? అరే, మీకు తండ్రి గుర్తుకు రారా? తండ్రిని మర్చిపోతున్నారా? నా లౌకిక తండ్రి గుర్తుకు రారు అని ఎప్పుడైనా అంటారా? వీరు మీ తల్లి తండ్రి అని చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తారు. నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మలను స్వర్గానికి తీసుకెళ్తానని ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు. కేవలం బాబావారిగా అవ్వాలి, నా మతమును అనుసరించండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రికి లెక్కాచారం కూడా తెలపాలి కదా. తన పిల్లలు ఎంత సంపాదిస్తున్నారనేది తండ్రికి తెలుసు కదా. కావున తండ్రికి తెలిపినప్పుడే వారికి తెలుస్తుంది. వైకుంఠానికి అధికారులుగా తయారు చేస్తానని తండ్రి వెంటనే తెలుపుతారు. బాబా చెప్తున్నారు, నేను దాతను, మీకు ఇచ్చేందుకే నేను వచ్చాను. మీరు కూడా మీకున్నదంతా సఫలం చేసుకునేవారు. కావున భవిష్యత్తు కొరకు ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఎవరు ఎంత సఫలం చేసుకుంటారో వారికి వైకుంఠంలో అంత పెద్ద చక్రవర్తిత్వ పదవి లభిస్తుంది. ఇదంతా ఇచ్చిపుచ్చుకునే లెక్కాచారము. ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పాతదానికి బదులుగా వారన్నీ కొత్తవి ఇస్తారు. ఇతడు ఫస్ట్ క్లాస్ గ్రాహకుడు. ఒక చేతితో ఇవ్వండి, ఇంకొక చేతితో తీసుకోండి. ఉదయపు సాయి తండ్రి అయితే ఒక్కసారిగా విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు వస్తారు. తండ్రి చెప్తున్నారు, ఈ ధనము, సంపద మొదలైనవన్నీ సహితము దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి. మిమ్మలను మీరు నిమిత్తము అని భావించండి. ఇవన్నీ ఈశ్వరుడు ఇచ్చినవి, అంతా వారిదే. పోతే శరీర నిర్వహణార్థము కర్మలేవో చేయాల్సిందే. తండ్రికి తెలిపితే సలహా ఇస్తూ ఉంటారు. బాబా కారు తీసుకోమంటారా అని అడుగుతారు. ధనముంటే భలే తీసుకోండి. ఇల్లు కట్టమంటారా అని అడిగితే భలే కట్టుకోండి అని సలహా ఇస్తూ ఉంటారు. ధనముంటే మంచి ఇల్లు కట్టుకోండి, విమానాలలో తిరగండి, భలే సుఖపడండి. మతము పిల్లలకు మాత్రమే ఇస్తారు. కన్యా వివాహము విషయము అడుగుతారు. జ్ఞానములో నడవలేకుంటే భలే చేసేయండి అని చెప్తారు. బ్రహ్మ సదా సరైన ఆదేశమునిస్తారు. ఒకవేళ తప్పు ఆదేశమిచ్చినా నా బాధ్యత నాదే. ఆయన ధర్మరాజు కాదు కదా. రిపీట్, ఆయన ధర్మరాజు కూడా కదా. ఇది సామాన్య సత్సంగము కాదు, గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు స్వర్గానికి అధిపతులుగా అవ్వండి, శ్రీమతమును అనుసరించండి, దేహీ అభిమానులుగా అవ్వండి. అచ్చట పేర్లు కూడా ఎంతో సుందరంగా ఉంటాయి. భస్మరల్ మొదలగు మొరటు పేర్లు అచ్చట ఉండవు. అచ్చట రామచంద్రుడు, కృష్ణచంద్రుడు మొదలగు మంచి మంచి పేర్లు ఉంటాయి. శ్రీ అనే టైటిల్ కూడా లభిస్తుంది, ఎందుకంటే శ్రేష్ఠులుగా ఉన్నారు కదా. ఇచ్చటైతే కుక్క, పిల్లి అన్నిటికీ శ్రీశ్రీ అనే టైటిల్ ఇస్తూ ఉంటారు. కనుక ఇది పాత చీచీ ప్రపంచమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ సమాప్తమవ్వనున్నవి. ఇప్పుడు మీరు నా శ్రీమతమును అనుసరించండి. శ్రీమద్ భగవద్గీత ముఖ్యమైనది. వేదశాస్త్రాలు మొదలైనవి అనేకము ఉన్నాయి. కనుక తండ్రి బ్రాహ్మణ, దేవత, క్షత్రియ మూడు ధర్మాలు స్థాపన చేస్తారు. తర్వాత మళ్ళీ ఇబ్రహీం తన ధర్మస్థాపన చేస్తారు. వారి శాస్త్రము ఫలానా అని ఉంటుంది. అయితే వేదము ఏ ధర్మశాస్త్రము కొద్దిగా కూడా తెలియదు. వేదము సన్యాస ధర్మశాస్త్రమేమీ కాదు. ఒకవేళ వారి శాస్త్రము వేదము అయితే అదే చదవాలి. కానీ గీతను ఎందుకు తీసుకుంటారు? క్రైస్తవులు తెలివైన వారు. వారు ఇతర ధర్మశాస్త్రాలను ఎప్పుడూ చేతికి కూడా తీసుకోరు.
భారతీయులైతే అందరినీ గురువులుగా చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా నలుగురు ఐదు మంది కలిసి వస్తే ప్రతి ఒక్కరికి వేరువేరుగా అర్థం చేయించాలి అని బాబా చెప్తున్నారు. పాకిస్తాన్లో మీరు వేరువేరుగా కూర్చునేవారు కదా, వేరువేరుగా అర్థం చేయించినందున వారి నాడి తెలిసిపోతుంది. వారిని ఫారము నింపమనాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి జబ్బు వేరువేరుగా ఉంటుంది. సర్జన్ ఒక్కొక్కరిని పిలిచి నాడి చూసి మందు ఇస్తాడు. మేము ఆత్మలము అని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ వింటుంది, ఆత్మయే పతితంగా అవుతుంది. ఆత్మను నిర్లేపము అనడం అసత్యము. ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి ఫలము లభిస్తుంది. ఎవరినైనా చూస్తే వారు చేసిన కర్మలు వారు అనుభవిస్తున్నారు అని అంటారు కదా. ఇప్పుడు బాబా మనకు 21 జన్మలు సుఖంగా ఉండగలిగే మంచి కర్మలు నేర్పిస్తున్నారు. కర్మల గతి ఉంది కదా, సత్యయుగములోని కర్మలు అకర్మలుగా ఉంటాయి. అచ్చట వికర్మలేవి జరగవు, వికర్మలు చేయించే మాయ అక్కడ ఉండదు. రాజధాని స్థాపన అయితే మీరు తప్పకుండా వారసత్వం పొందుకుంటారు. కర్మాతీత స్థితిని పొందాలి. జన్మ జన్మల పాపాలు తలపైన ఉన్నాయి. గంగా స్నానము లేక జపతపాలు మొదలైనవి చేసినందున వికర్మలు వినాశనమవ్వజాలవు. యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అంత్యములో అందరి లెక్కాచారాలు నెంబరు వారుగా సమాప్తమవుతాయి. సమాప్తము అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సమాప్తం చేసుకోవాలి. స్మృతి చేయకుంటే ఆత్మ ముడుచుకుంటుంది, వాడిపోతుంది. నన్ను స్మృతి చేయకుంటే మాయ యుద్ధము చేస్తుంది అని తండ్రి చెప్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా స్మృతి చేయండి. కనీసము 8 గంటలు స్మృతి ఉంటే అప్పుడు పాస్ అవుతారు. స్మృతి చాట్ పెట్టండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయకపోతే తుఫాన్లు వస్తాయి. స్మరించి స్మరించి సుఖము పొందండి అని గానము కూడా చేస్తారు. లోపల స్మరణ చేయాలి. నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలి. రామా రామా లేక శివా శివా అని బయటకు అనరాదు. స్మృతి ద్వారా మీ కలహక్లేశాలు నశిస్తాయి. మీరు నిరోగులుగా అవుతారు. ఇది స్పష్టమైన విషయం. తండ్రిని మర్చిపోయినందునే మాయతో చెంపదెబ్బ తింటారు. తండ్రి చెప్తున్నారు, భలే గృహ వ్యవస్థ వ్యవహారంలో ఉండండి, కానీ అడుగడుగునా తండ్రిని సలహా అడుగుతూ ఉండండి. పాపకర్మలేవి ఎక్కడా జరగరాదు. కన్య జ్ఞానములోకి రాకుంటే ఆ కన్యకు తండ్రి అన్నీ ఇవ్వవలసిందే. కొడుకు పవిత్రంగా ఉండలేకుంటే అతడు అతనిది సంపాదించుకోగలడు. అతడు పోయి వివాహం చేసుకోవచ్చు. చాలామంది ఆస్తి కొరకు తండ్రితో ఎంతో కోట్లాడతారు. తండ్రికి పూర్తి సమాచారం ఇవ్వని వారు సవతి పిల్లలు. స్వంత పిల్లలు తప్పకుండా తెలుపుతారు. తండ్రికి సమాచారం ఇవ్వకపోతే తండ్రికి ఎలా తెలుస్తుంది? ఇచ్చట మీ ముఖము హర్షితంగా ఉంటే అచ్చట కూడా మీరు సదా హర్షితముఖులుగా ఉంటారు. బిర్లా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్తము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. అయితే వారు ఎప్పుడు వచ్చారో మందిరము కట్టిన వారికే తెలియదు. ఆ భారత రాజ్యము ఎక్కడికి పోయిందో ఏమైపోయిందో మీరు వెళ్ళి అర్థం చేయించవచ్చు. మొదట సతో ప్రధాన అవ్యభిచారి భక్తి ఉండేది. తర్వాత వ్యభిచారి రజో తమో ప్రధాన భక్తిగా అవుతుంది. మొదట పరమాత్మను అనంతుడు అనేవారు. ఇప్పుడు అందరినీ ఈశ్వరుడే ఈశ్వరుడు అని అంటారు. దీనిని తమో బుద్ధి అని అంటారు. నా మనసు నిలవడం లేదు అని అనరాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? తండ్రిని మర్చిపోయినందునే ఈ గతి పట్టింది. తండ్రిని స్మృతి చేస్తే కుషి పాదరస మట్టము పైకెక్కుతుంది. తండ్రిని స్మృతి చేసినందున చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. పూర్తి రాత్రి అంతా తండ్రిని స్మృతి చేయండి. నిద్రను జయించేవారుగా అవ్వండి. సమర్పణ అవుతాను అని పాడుతూ వచ్చారు. ఇప్పుడు వారు చెప్తున్నారు, నేను వచ్చాను కావున నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి కదా. వారు మన ఆత్మలకు తండ్రి కావున వారిని స్మృతి చేయాలి. ఇతనిపై మమకారము నశించాలి. నిర్మోహులుగా అయ్యి ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడిస్తే
పక్కాగా అయిపోతారు. నేనిప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి, కావున పాత ఇంటిపై మమకారం ఎందుకు ఉంచుకోవాలి? నూతన ఇల్లు కట్టినప్పుడు పాతదాని నుండి మనస్సు తొలగిపోతుంది కదా. తండ్రి చెప్తున్నారు, దేహ సహితముగా అంతా పురాతనమైనది. ఇప్పుడిక తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ చదువు ద్వారా మనము సత్యయుగంలో రాకుమార రాకుమార్తెలుగా అవుతాము. ఒక్క సెకండులో బాబా ప్రత్యక్ష ఫలమును ఇస్తారు. ఇది రాకుమార రాకుమార్తెలుగా తయారయ్యే కాలేజీ. రాకుమార రాకుమార్తెల కాలేజీ కాదు. ఈ కాలేజీలో అలా తయారవ్వాలి. ప్రిన్స్లు తర్వాత తప్పకుండా రాజులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన మమ్మాల అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో మీ తనువు, మనస్సు, ధనమును స్వాహ చేయాలి. తండ్రికి సంపూర్ణ సహాయకారులుగా అవ్వాలి. ఇచ్చట హర్షితముఖులుగా ఉండాలి. ఏ మాటలోనూ ముడుచుకుని కళావిహీనంగా అవ్వరాదు. తండ్రి స్మృతి ద్వారా కలహ క్లేశములన్నీ నశింప చేసుకోవాలి. వరదానము: మీ నడవడిక మరియు ముఖము ద్వారా సేవ చేసే నిరంతర యోగి, నిరంతర సేవాదారి భవ. తండ్రిని తెలుసుకొని పొందుకున్న కోట్లలో కొద్ది మంది ఆత్మలలో నేనొక ఆత్మను. ఈ సంతోషంలో ఉంటే మీ ముఖము నడుస్తూ తిరుగుతున్న సేవా కేంద్రంగా అవుతుంది. మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పరిచయం లభిస్తూ ఉంటుంది. బాప్దాదా ప్రతి పుత్రుని అలాంటి యోగ్యులుగానే భావిస్తారు. కనుక నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ మీ చలనము మరియు ముఖము ద్వారా తండ్రి పరిచయమునిచ్చే సేవ చేయడం ద్వారా సహజంగా నిరంతర యోగి, నిరంతర సేవాదారులుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే అంగదుని సమానంగా సదా స్థిరంగా కదలకుండా ఏకరసంగా ఉంటారో వారిని మాయ కదిలించను కూడా కదిలించలేదు. ఓం శాంతి.